తీసుకొని ఇవాడ పేదవాడు వస్తా ఉన్నాడు. మేమేం పాపం చేశాం? ఎందుకు తాళాలు వేశారు? పేదవాడికి ఎందుకు అన్నం పెట్టట్లేదు? ఈ తాళం వేసి హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఒక్కసారి అని చెప్పి ఓటు తీసుకొని పేదవాడు తినే పట్టిడి అన్నానికి తాళాలు వేశారు. పేదవాడి వాడ బయట తినాలంటే మా మధు చెప్తా ఉన్నాడు, బయట హోటల్లో 80 రూపాయలు ఇవాళ పేదవాడు హోటల్కి వెళ్ళి అన్నం తినాలంటే ఖర్చు అవుతా ఉంది. అటువంటిది ఇవాళ 5 రూపాయలకి పట్టిడి అన్నం పెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర మరి 431,11,166 మంది ఎన్ని భోజనాలు 11/7/2018 నుంచి 36/2019 వరకు 431,11,166 మంది భోజనాలు చేశారు. 2 పూట్ల 3 పూట్ల పేదవాడి కడుపు నిండటానికి ఇన్ని భోజనాలు జరిగిన ఈ పుణ్యస్థలానికి 5 లక్షలు పెట్టి రంగులు వేశారు. మీ మొఖాలకి వేసుకోండి రంగులు. 2 రోజులు రంగులు వేశారు, 2400 అన్నాకేంటి రంగులు మీ మొఖాలకి వేసుకోండి. సిగ్గుపడాలి. ఎందుకు తాళాలు ఏంటి? పేదవాడ తాళాలు తీసే రోజులు వస్తాయి. పట్టుమని 100 రోజులు కాల, పట్టుమని 3 నెలలు కాల, పేదవాడు ఆక్రమణమేనండి. మీ అసమర్థ చేతగానే దద్దమ్మ ప్రభుత్వం పేదవాడికి సామాన్యుడికి ఇసుక ఇవ్వట్లా. అరే ఇసుక బ్లాక్ మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. సిమెంట్ కన్నా బస్తా ఇసుక రేట్ ఎక్కువైపోయింది. ఇవాళ ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇసుక లేదు. ఒక సామాన్య రైతు ఎవరైతే పేదవాడు ఉన్నాడో, మధ్యతరగతి వాడు ఉన్నాడో, ఒక ట్రక్కు ట్రాక్టర్ ట్రక్కు కూడా ఇసుక తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఇక్కడ మన చంద్రలపాడు నుంచే 1,00,000 రూపాయలు ఇసుక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలించారా లేదా? 1,00,000 రూపాయలు ఇసుక. ఇక్కడ సౌమి గారు, వీరబాబు, మన నాయకులంతా కూడా కలిసి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొస్తే ఇక్కడ వాళ్ళ దోపిడీ ఆగింది. అన్నా క్యాంటీన్ తాళాలు వేశారు, ఇసుక ఇవ్వలేని అసమర్థ పరిస్థితిలో ఉన్నారు. విత్తనాలు దొరకట్లా, గ్రామాల్లో కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇప్పుడే పేదవాళ్ళు వచ్చారు, మా పెన్షన్ ఆపేశారు. తెలుగుదేశం పార్టీ కుటుంబాలని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేయోభిలాష్ కుటుంబాలని వాళ్ళ పెన్షన్ కూడా ఆపేశారు. ఇప్పుడే మా కేతవర్ని పాటు నాయస్తారు చెప్తా ఉన్నాడు, పెన్షన్ డబ్బులు 60% ఇచ్చారు. 60% ఇచ్చారు మిత్రమా. 6వ తారీఖు ఇస్తారంట కదా మిగతా డబ్బులు. 6వ తారీఖు తర్వాత ఇస్తారంట. ఇవాళ ఉద్యోగస్తులకి గంట కొట్టినట్టు 1వ తారీఖు జీతాలు ఇచ్చేవాళ్ళం. 1వ తారీఖు జీతాలు పడిపోయాయి. ఇవాళ ఉద్యోగస్తులు జీతాలు ఎత్తుకుంటా ఉన్నారు, పేదవాడు ఇసుక ఎత్తుకుంటా ఉన్నాడు. పనులు ఆగిపోయినాయి. అమరావతిలో పనులన్నీ ఆపేశారు. 50,000 మంది కూలీలు కానీ ఇంజనీర్లు కానీ రైతులు కానీ రైతు బిడ్డలు కానీ రైతు కూలీలు కానీ అక్కడ సామాన్య విదేశాల నుంచి వచ్చిన ఇంజనీర్లు అంతా అక్కడ పనిచేసేవాళ్ళు. అమరావతిలో పనులు ఆపేశారు. ఇసుక ఎత్తుకుపోతున్నారు, అక్కడ స్టీల్ ఎత్తుకుపోతున్నారు. అట్లాగే ఐకాన్ బ్రిడ్జి ఇబ్రహీంపట్నం కృష్ణానది దగ్గర బ్రిడ్జ్ ఆపేశారు. ఇవాళ వైకుంఠపురం 10 TMCL నీళ్ళు ఆపే వైకుంఠపురం, దాములూరు వైకుంఠపురం బ్యారేజ్ ఆపేశారు. నిన్నే పోలవరం పనులు ఆపేశారు. 10,50,000 మంది రైతులు వెళ్ళి చూసి వచ్చారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టులో 25.72 మీటర్లు అంటే దగ్గర దగ్గర 80 అడుగులు పైగడి ఈ గోదావరి తల్లి నీళ్లు స్పిల్వే మీద పడి నిన్న రివర్స్ స్లూయిస్ గేట్లో నీళ్ళు వెళ్ళటం చూసాం. ఇవాళ ఏదైతే క్రస్ట్ ఉంటుందో స్పిల్వే క్రస్టు 25.72 మీటర్లు దాటి గోదావరి తల్లి స్టిల్లింగ్ బేసిన్ మీదుగా స్పిల్ ఛానల్ మీదుగా 3 కిలోమీటర్లో 100,000 సంవత్సరాలు మన ఊహకు కూడా తెలియదు గోదావరి తల్లి ప్రవాహం ఎలా ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇలా వెళ్ళే ప్రవాహాన్ని ఈ స్పిల్వే కట్టి గోదావరి ప్రవాహం ఇవాళ స్పిల్వే మీదుగా మళ్ళీ సముద్రం ధవళేశ్వరానికి వెళ్ళిందంటే ఇది సంవత్సరాల శతాబ్దాల కళ.
దశాబ్దాల కళ, ఆ దశాబ్దాల శతాబ్దాల కళ సాకారమై పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పనులాపేశారు. ఇవాళ పులివెందుల పంచాయతీ పెట్టి 15 రోజుల్లో మీ లెక్కలు తెలుసుకోండి. ఆయన ఇచ్చిన తాకీది ఏంటంటే 15 రోజుల్లో సెటిల్ చేసుకోండి, అంటే సెటిల్మెంట్, సెటిల్ చేసుకోవాలంట. అక్కడ ఒక ఇంజనీరింగ్ కంపెనీ, వేలాది మంది కార్మికులు ఇంజనీర్లు, దేశ విదేశాలకు సంబంధించిన ఇంజనీర్లు అంతా పనిచేస్తుంటే ఇవాళ నిండు గోదావరి 7 లక్షలు వచ్చింది గోదావరి క్యూసికులు, 7 లక్షలు క్యూసికులు. ఈ సంవత్సరం 15 లక్షల క్యూసికుల పైన వరద వస్తుందని మరి 35 ఏళ్ల యావరేజ్లో ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. ఇవాళ ఇటువంటి సమయంలో అక్కడ ఏదైతే మిషనరీ పెట్టుకొని ఇంజనీర్లు పెట్టుకొని పనులు చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా 15 రోజుల్లో సెటిల్ చేసుకోండి. ఎలా? కన్సెంట్ ఇవ్వండి. కన్సెంట్ ఇవ్వకపోతే మ్యూచువల్ కన్సెంట్ ఇవ్వండి. మనం మాట్లాడేసుకొని 15 రోజుల్లో మీరు సెటిల్ చేసుకొని బయటకు వెళ్ళిపోమని. ఇది పులివెందుల్లో జరుగుద్ది. ఈ పులివెందుల పంచాయతీ అక్కడ పనిచేసే ఏజెన్సీకి మీరు తప్పు చేశారని కానీ, లేదా మీ మీద ఈ ఆరోపణలు వచ్చినాయని కానీ, లేకపోతే పనులు మీరు చేయలేదని కానీ ఇటువంటి ఆరోపణలు లేవు. కేవలం వాళ్ళ సెటిల్మెంట్ కోసం ఆ మట్టి కట్టల పని మిగిలి ఉంది. ఇంకా 150 అడుగుల మట్టి కట్ట కట్టాలి, ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలి, ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కొట్టేయాలని, మిగిలిపోయిన మట్టి పనులు చేసుకోవాలని. పవర్ ప్రాజెక్టు ఏపీ జెన్కో వాళ్ళు ఇంటర్నేషనల్ బిడ్డింగ్లో నవయుగా ఇంజనీరింగ్ కంపెనీకి వచ్చింది. వాళ్ళకి ఇచ్చిన అడ్వాన్సులు కానీ, మొబిలేషన్ అడ్వాన్సులు కానీ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం జరిగాయి. ఇవాళ ఇవన్నీ కూడా కలిపే పవర్ ప్రాజెక్ట్ కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాబేదారులకి, వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ మనుషులకి ఇచ్చుకోవడానికి ఇవాళ గోదావరి తల్లి ఏదైతే పోలవరం ప్రాజెక్టులో జరిగే పనులే ఈ విధంగా దెబ్బతీశారంటే రైతుల పట్ల, ప్రజల పట్ల వీళ్ళకి ఏమాత్రం శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నేను హడావుడిగా కేసీఆర్ గారిని కలవటానికి వెళ్ళాను. ఎందుకు? మన పోలవరానికి వచ్చే నీళ్ళనే ఎంత తెలియగలడు చూడండి. 400 కిలోమీటర్లు తెలంగాణ భూభాగంలో కాలువలు తవ్వి నీళ్ళు ఇస్తాడండి. అంటే మన పోలవరానికి వచ్చే గోదావరి నీళ్ళనే 400-500 కిలోమీటర్లు తెలంగాణ భూభాగంలో కాలువల్లోవి ఈ తెలియగల్లాడు ఈ కిందకు వచ్చే నీళ్ళనే పైకి తీసుకెళ్తాడు. మా ఇంజనీర్లు సరిపోరా ఈ పక్క అసెంబ్లీలో కబుర్లు చెప్పాడు. ఎలక్షన్లో కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులు కక్కుర్తి పడి క్విడ్ ప్రోకో కింద నీకు ఇది నాకు ఇది. మొన్నేమో అసెంబ్లీ సెక్రటేరియట్ బిల్డింగ్లు ఇచ్చేసాడు. 5,000 కోట్ల పైగా కరెంట్ డబ్బులు రావాలి, ఆ డబ్బులు తీసుకురావట్లా. అక్కడ మన కరెంటు ఉద్యోగుల్ని ఉద్యోగాల్లో పెట్టాలి, దాని గురించి పట్టించుకోవట్లా. షెడ్యూల్ 9లో షెడ్యూల్ 10లో మనకు 100 కోట్ల పైన ఆస్తులు పంచాయతీ జరగాలి, ఆస్తులు పంపకాలు జరగాలి, వాటి గురించి మాట్లాడట్లా. ఏం మాట్లాడుతున్నాడు? ఎన్నికల ముందు డబ్బులు తీసుకున్నాడు, ఎన్నికల ముందు మాట ఇచ్చాడు. మాట తప్పడు కదా, మాట తప్పడు, పడం తప్పడు. అందుకని మీ కేసీఆర్ గారి దగ్గర మాట తప్పు. ఎందుకంటే మాట తప్పితే అక్కడ కేసులు ఉన్నాయి, శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి, ఆస్తులు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారి దగ్గర మాత్రం మాట తప్పట్లేదు. 5 కోట్ల ప్రజల దగ్గర మాత్రం మాట తప్పుతున్నాడు, మాటం తిప్పుతున్నాడు. 45 ఏళ్ళ పెన్షన్ నేను ఎప్పుడు అన్నాను? తర్వాత చెప్పాను కదా చదువుకోమన్నాడు. మీరు ఓటేయండి 3,000 వస్తాయి అన్నారు. ఇవాళ ఏమన్నారు? పెంచుకుంటా పోతాను. ఏమని చెబుతున్నాడు? పెంచిందేమో 250, చెప్పే బడాయి కబుర్లేమో 1,250. అంటే ప్రజల్ని మీరు ఏమనుకుంటున్నారు? ఇవాళ మీరే తెలియగలనుకుంటున్నారు. ఒకసారే మోసం చేయగలవు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ఆంక్షలు ఒడి అయిపోయింది. ఇంట్లో ఎంతమంది అయినా పిల్లలు పంపించమన్నాడు. ఇవాళ రైతులకి ఇచ్చే డబ్బులు 6,000 తీసుకొచ్చాడు. అట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా అన్నీ కూడా పిచ్చే. అది పరిస్థితి. 3 నెలలు జరగకుండా, 100 రోజులు అవ్వకుండా ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాటి మేము డిమాండ్ చేసేది
ఇమ్మీడియట్ గా అన్నా క్యాంటీన్ తెరవాలి, పేదవాడికి అటు అన్నం పెట్టాలి. ఏ మీ మొఖాలకి ఏ రంగు వేసుకుంటారో వేసుకోండి, మీ రంగులు కాదు మాకు కావాల్సింది. పేదవాడికి అన్నం కావాలి. అట్లాగే ఏ ఆపేసిన పెన్షన్లో వెంటనే ఇవ్వాలి. ఆ పెన్షన్లు ఇవ్వకపోతే ఇమ్మీడియట్ గా ఆందోళన కార్యక్రమం తీసుకుంటాం. అట్లాగే ఇవాళ గ్రామాల్లో పెన్షన్లు 60% వచ్చాయి, 50% వచ్చాయి. అన్ని పెన్షన్లు 1 తారీఖు కల్లా ఇవ్వాలి. అంటే ఇక్కడ చాలా ఉన్నాడు, మా రైతులు ఉన్నారు. ఇప్పుడే సౌమ్య చెప్పింది, అట్లాగే రామకృష్ణ గారు చెప్పాడు, నిన్న ఢిల్లీ నుంచి కేసీఆర్ నాని గారు ఎంపీ గారు కూడా చెప్పారు చాలా స్పష్టంగా. గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతాంగం మీద పోలీసులతో ఒక్కసారి కూడా చేయకుండా పోలీసులు లాగే పరిస్థితి రానే వాళ్ళ. కానీ ఇవాళ పోలీసులు నిన్న బలవంతంగా లాక్కెళ్ళటం, బట్టలు ఇచ్చే విధంగా లాక్కెళ్ళటం, మరి పెనుగంచి పోలు బయట ప్రాంతాలకి ఏదో ఒక నక్సలైట్ లాగా లేకపోతే టెర్రరిస్ట్ లాగా ఎక్కడికెక్కడికో ఆ విధంగా రైతాంగాన్ని పట్టుకెళ్ళటం. అట్లాగే 4.5 రెట్లు ఇచ్చిన దాన్ని ఎందుకు 4 రెట్లు తగ్గించారు? అవును సార్, 4.5 రెట్లు ఆ రోజు అగ్రిమెంట్ రైతుల సమక్షంలో జరిగింది. 4 రెట్లు ఎందుకు ఇచ్చారు? మినిట్స్ కూడా ఉన్నాయి, మినిట్స్ కూడా ఉన్నాయి, కారిడార్ కూడా. తర్వాత కారిడార్లో ఎంత తగ్గించారు? టోటల్ చాలా తగ్గింది సార్. మేము 4.5 రెట్లు కారిడార్కి కూడా పెంచి 2016 సంవత్సరం